న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టాలు, ఏ ఇబ్బందులు ఉంటాయనేది స్వయంగా ఒక రైతుగా వారికి అనుభవం ఉన్నది కాబట్టి, అంటే నేను ఉద్దేశం చెప్పేది అంత అనుభవం ఉన్న వ్యక్తిగా మనకి ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా రైతుల కొరకు ముందు పాపం రైతులు అన్నం పెట్టి ఆరు గాలాలు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటటువంటి పథకం తీసుకురావని చెప్పి ఇలా రైతు బంధు పథకం తెచ్చి పార్ట్ బి కూడా మిగిలే చేసేస్తాం. ఎందుకంటే కొన్ని ఫారెస్ట్ రెవెన్యూ పంచాలన్నాయి, కొన్ని ప్రైవేట్ సివిల్ కోర్టులలో పోయినాయి, కొన్ని ఆర్టీఓ చేసిన దగ్గర ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ పోను మీ కచ్చికంటిలోనే దగ్గర దగ్గర మరి మేము ఇచ్చినవి మొత్తం రైతులు 277 మంది ఉన్నారు పట్టా పాస్బుక్లు ఇచ్చినాం. దాంట్లో ఇప్పుడు రైతు బాండ్లు వచ్చినాయి, ఇన్సూరెన్స్ వచ్చింది 181 మందికి వచ్చింది. అంటే పట్టదారులకు కూడా వయసు ఇన్సూరెన్స్ ఎప్పుడు వర్తిస్తుందంటే 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి రైతులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఇది ఏదో కేసీఆర్ చేసినటువంటి పాలసీ కాదు. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు కూడా ప్రైవేట్లో పోయి కట్టుకుంటుంటే 59 సంవత్సరాలు దాటితే మన ప్రైవేట్ డబ్బులు కట్టి చేసుకుంటే కూడా ఇన్సూరెన్స్ చేసుకో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది పని లేని పని కట్టుకొని రాజకీయం చేసే నాయకులు కొంతమంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద మన జిల్లాలో 73,599 మంది రైతులు జిల్లాలో అర్హులైనరు, 34,679 మంది ఇనెలిజిబుల్ అంటే నేను చెప్పినట్టు మీ ఊళ్ళు ఇట్ట 91 మంది పోయినరు. అట్లా జిల్లా మొత్తం మీద 34,679 మంది పోయినరు. టోటల్ నెంబర్ అయితే ఇన్సూరెన్స్ బాండ్ ఇచ్చేది 59,120 మందికి ఈరోజు మనం జిల్లా మొత్తం మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే మీ దగ్గర కూడా ఇప్పుడు అంటే 186 మందికి 277 మంది పట్టదారులకు వెళ్ళి వినిస్తున్నాం. అందుకొరకే దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, ఇది చాలా జాగ్రత్త. ఆడవాళ్ళు కూడా అమ్మ మీరు కూడా ఏదైతే నేను చూస్తే ఒక్కొక్కసారి ఆ రేషన్ కార్డు అప్పుడు పట్టుకొస్తే పొగజూరినట్టు, వర్షం పడితే నీళ్లు పడి తడిచినట్టు చాలా జాగ్రత్తగా మేము ప్లాస్టిక్ పెట్టి ఇస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. రేపు 15 ఆగస్టు అయిపోయిందంటే జెండా ఎక్కించిన రోజు నుంచి తెల్లారి నుంచి దురదృష్టవశ చనిపోవాలని చెప్పి మనం కోరుకున్నాం. కానీ మనం ఎందరో చూస్తున్నాం, చాలామంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోవచ్చు, రకరకాల యాక్సిడెంట్లు చనిపోవచ్చు, లేకుంటే యాక్సిడెంట్ చనిపోకపోయినా మామూలు మరణం చెందిన దగ్గు దమ్ము ఏదో ఉండి చనిపోయినా ఈ బాండ్ ఇచ్చినటువంటి రైతు చనిపోయితే, రైతు పట్టదారి చనిపోయితేనే నామినీకి వస్తాయి డబ్బులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.